వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 ఈ రోజు హవేలీ ఘనపూర్ మండలంలోని నాగపూర్ గ్రామంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మల్లాగౌడ్కు చెందిన పూరి గుడిసె 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిని ఉండటానికి వీలు లేకుండా ఉన్న విషయం తెలుసుకొని వారి గుడిసెపై టార్పలిన్లు కప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత డబ్బులతో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. పరశురామ్ గౌడ్, చాకలి ప్రశాంత్, మహేందర్ రెడ్డి, బొజ్జా పవన్, బొజ్జా పురుషోత్తం, తాహిర్, దాసోజ్ రాము, తలారి గణేష్, అంజత్ ఖాన్, ఆకుల శ్రీకాంత్, రాజయ్య, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోహిత్ అన్న వాళ్ళు ఉన్న ఆ టీం మొత్తం మాకు ఒక 2 మంత్స్ బ్యాకే మాకు వచ్చి దగ్గరకు వచ్చినారు. వచ్చి పరిస్థితి ఏంటి, ఇలా ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, మా నాన్న పరిస్థితి అన్నీ చూసి అన్నకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇంతకుముందే కొంచెం ఆర్థికంగా సాయం చేయడం కూడా జరిగింది 2 మంత్స్ బ్యాకే. ఇప్పుడు మళ్ళా ఈ పరిస్థితి చూడడానికి పరశురామ్ అన్న దాని ద్వారా అన్నకు తెలియడంతో ఈరోజు మా ఇంటి దాకా వచ్చి మాకు ఇట్లాంటి సాయం చేయడం జరిగింది. బాగా ఇంట్లోనే కురుస్తుండడంతో మాకు టాప్ అయ్యడము, ఆ ఇల్లు కూడా కంప్లీట్ చేస్తామని అన్న మాట్లాడడంతో మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ మరి హవేలీ గన్పూర్ మండల్లో నాగపూర్ గ్రామంకి రావడం జరిగింది. మరి మల్లాగౌడ్ గారి కుటుంబ పరిస్థితి మరి చాలా విషమంగా ఉన్నందువల్ల మరి వారి ఇల్లు కూడా మరి అతి తొందరలో మరి పూర్తి చేస్తామని చెప్పి మరి వారికి మాటిస్తూ, అదేవిధంగా మరి వర్షాల కారణంగా మరి ఆ గుడిసెలలో నుంచి నీళ్లు ఊరుతా ఉన్నాయి, కాబట్టి దానికి మా సొంత నిధులతో టాపర్లు కూడా మరి కొన్ని గ్రామాల్లో మాటిచ్చినాం. ఆ మాట మేరకు మరి వెళ్ళి మరి మేము మా ఎంఎస్ఎస్ఓ సభ్యులందరూ కూడా వెళ్ళి టాపర్లు వేపిస్తూ ఉన్నాం. ఇదే కాదు, గ్రామం పోతా ఉన్నాం, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. మరి వారి సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.